సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని మధురానగర్ వద్ద కట్టకు గండిపడింది. ఏలేరు బుడమేరు కాలువలు కలిసే చోట గండిపడింది. రైల్వే వంతెన వద్ద భారీగా వరద చేరుతోంది. గండి కారణంగా రైల్వే వంతెన వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది. విజయవాడలోని మధురానగర్ వద్ద కట్టకు గండిపడింది. ఏలేరు బుడమేరు కాలువలు కలిసే చోట గండిపడింది. రైల్వే వంతెన వద్ద భారీగా వరద చేరుతోంది. గండి కారణంగా రైల్వే వంతెన వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అడిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎవరన్నా చేరుకున్నారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గడిచిన 3 రోజులుగా బుడమేరు వరద ఉధృతి ఉంది. బుడమేరుకు ఎక్కడైతే పైనుంచి వస్తున్న వరద ఉధృతి ఉందో కింద చక్కెర అమ్మట కూడా చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా ప్రస్తుతం మధురానగర్ వద్ద బుడమేరు కాలువకు సంబంధించిన అక్కడ గండి పడింది. ఆ కట్టకు సంబంధించి గండి పడింది. అయితే ఏలూరు బుడమేరు కాలువ రెండు కలిసే ప్రాంతంలో కావడంతో ఈ వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. దిగువనున్న రైల్వే వంతెన ఆ సమీపంలో బాగా వరద ఉధృతంగా అయితే ప్రవహించిన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇంకొంచెం ముంపుకు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే సమయంలో ఇటు విజయవాడ రూరల్ మండలం పరిధిలోని ఆ నెడమానూరు వద్ద కూడా అక్కడ కూడా గండి పడింది. దీంతో నెడమానూరు గోడవల్లి ఈ ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఏదైతే విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చే ప్రధానమైన రహదారి జాతీయ రహదారి 16 ఉంటుందో ఆ ప్రాంతంలో వరద నీరంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ప్రస్తుతం రాకపోకలన్నీ నిలిచిపోయి అదే సమయంలో కింద మందిన వద్ద కూడా బుడమేరకు కట్టకు సంబంధించి దానికి గండి పడింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎగువ నుంచి బుడమేరకు సంబంధించిన వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. 3 రోజుల నుంచి కూడా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు, ఇప్పటికి విజయవాడ వెస్ట్ కావచ్చు, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఉన్న అనేక కాలనీలు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇదే సమయంలో పైనుంచి ఇంకా ఈ వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా పడిన గండి వల్ల మిగిలిన ప్రాంతాలు కూడా పూర్తిగా వరద ముంపు అయితే పొంచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఎక్కువ మంది ఎగువనున్న సింగనగర్ కావచ్చు, మిగిలిన పరిసర ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఉండటంతో ఇక్కడ కూడా చేరుకోవడానికి అయితే కొంత సమయం అయితే పడుతుంది. కానీ కిందనున్న ప్రజలైతే కొంత భయాందోళనతో ఉన్నారు. అటు మధురానగర్ దగ్గర పడిన గండికి సంబంధించి కావచ్చు, ఇటు గోడవల్లి దగ్గర పడిన గండికి సంబంధించి, కిందన్న మంచిన గండికి సంబంధించి ఈ కాలనీలన్నీ కూడా ముంపు గురవుతున్నాయి. ఇటు విజయవాడ రోడ్ల పరిధిలో పడిన ఈ గండి కారణంగా చుట్టుపక్కల ఉన్న రామన్ భవన్ దగ్గర నీళ్లు చేరుకున్నాయి. ఆ సమీపంలో ఉన్న చైతన్య కాలేజీకి సంబంధించి కూడా విద్యార్థులందరినీ బయటకు పంపించేసి కాలేజీ యాజమాన్యం కూడా చాలా ప్రజల మీద పరిస్థితుంది. ఎందుకంటే అదంతా కూడా పూర్తిగా ఈ వరద ముంపుకే గురయ్యి మొత్తం మునిగిపోయే పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తానికి బుడమేరు ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఎక్కడికక్కడ గట్లను కొట్టుకుంటూ కిందకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ గండి పడిన చోటల్లో కూడా దిగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. అధికారులు అప్రమత్తం అవుతున్నారు, కానీ దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం మనకు అక్కడ కనబడుతోంది. కార్తీక్, రైట్ అశోక్.